కోట్లాది మంది హిందూల ఆశాభావం కోట్లాది మంది హిందూల కోరిక శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగాలని చెప్పి కోరుకున్నారు ఈ మధ్యనే అత్యున్నత న్యాయస్థానం రామ మందిర నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగింది శ్రీరామ తీర్థ ట్రస్ట్ పేరుతో అయోధ్య రామ మందిర నిర్మాణానికి అక్కడ పనులు మొదలయ్యాయి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆలయ నిర్మాణంలో తమ భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రామాలయ నిర్మాణం కోసం 10 రూపాయల నుంచి 100 రూపాయల వేరు కొన్ని కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలు కూడా ఈ రోజు జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో శ్రీరామ ఆలయ నిర్మాణం కోసం అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోసం టీటీడీ కూడా ఈ రోజు ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి ఒక ప్రత్యేక నిధిని తిరుమల తిరుపతి దేవస్థానాల ద్వారా రామ మందిర నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఆ విధంగా ఒక చర్చ జరగాలి టీటీడీ గౌరవ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు గౌరవ సభ్యులు అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అందరూ కలిసి ఈ రామ మందిర నిర్మాణం కోసం ఈరోజు ఒక అరేజింగ్ సబ్జెక్ట్ కింద దీన్ని తీసుకొని దాదాపు భక్తులందరూ కోరుకుంటున్నారు 3700 కోట్ల వార్షిక బడ్జెట్తో నడుస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం 100 కోట్ల రూపాయలు శ్రీరామ ఆలయ నిర్మాణం కోసం ప్రత్యేకంగా కేటాయిస్తే చాలా బాగుంటుందని చెప్పి భక్తులందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆ నిర్ణయాన్ని బోర్డులో చర్చించి గౌరవ సభ్యులు అధ్యక్షులు దాన్ని ముందుకు తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పి భక్తులందరి తరపున తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులందరినీ మేము కోరుకుంటున్నాం